రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపడుతున్నాయి. రహదారులు అన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. ఏపీలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. దీంతో వరద బాధితుల్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గుంటూరు, బాపట్లకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గత 3 రోజులుగా ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి వరద నీరు భారీగా తగ్గడంతో విజయవాడ, లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న 11,47,000 క్యూసెక్లుగా ఉన్న ఇంట్లో ప్రస్తుతం 8 లక్షల క్యూసెక్లకు తగ్గిపోయింది. ఎగువ ప్రాంతంలో వరద నీరు తగ్గడంతో ప్రకాశం బ్యారేజ్కి గణనీయంగా వరద నీరు తగ్గింది. 100 ఏళ్ల ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇటీవల వచ్చినంత వరద నీరు గతంలో ఎప్పుడూ లేదని విజయవాడ వాసులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీరు పోటెత్తడంతో గత 2 రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఇక ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు ఢీకొని స్వల్పంగా ధ్వంసమైన ప్రాంతాన్ని నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. బ్యారేజ్కి ఎలాంటి నష్టం లేదని కన్నయ్య నాయుడు తేల్చి చెప్పారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు వరద బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. బాధితులకు ఆహారం అందించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లు రంగంలోకి దింపామన్నారు. 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించామని, ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు, బోట్లు వాడుతున్నామని వివరించారు. మరో మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు వడ్డి పనిచేయాలని, సరిగా పనిచేయని అధికారుల విషయంలో సహించేది లేదని స్పష్టం చేశారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి తప్ప చెత్త రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ఈ ఆపదలో గుడ్ల వల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా అని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. ఎవరిదైనా పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని, బాబాయిని చంపి గుండెపోటు అన్నోళ్లు ఇవి కూడా చేస్తారని విమర్శించారు. కుట్రల్ని తిప్పికొట్టేలా అధికారుల్ని అప్రమత్తం చేశామని తెలిపారు. బుడమేరుకు, వరదకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. నిన్న వచ్చి 5 నిమిషాలు షో చేసి వెళ్లారని, ఒక్క వ్యక్తికైనా ఆహార పొట్లం ఇచ్చారా అని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరంభీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు. బుధవారం కొమరంభీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ ఎత్తు వరకు ఆవరించి ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముప్పు ప్రాంతాల ప్రజలకు ముందుగానే పలు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల కారణంగా మహబూబాబాద్ లో సుమారు 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం మంత్రులతో కలిసి వరద నష్టంపై ఆరా తీశారు. ఈ విపత్తు కారణంగా మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం తెలిపారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీ వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ద్వారా
ఆక్రమణలను గుర్తించి తొలగిస్తామని సీఎం తెలిపారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42% వర్షపాతం నమోదైందని, ప్రభుత్వం ముందు చూపు చర్య వల్లే ప్రాణ నష్టం తగ్గిందన్నారు. వరదలపై మాజీ మంత్రి హరీష్ రావు ఇష్టరీతిలో మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలపై హరీష్ స్పందించాలన్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అక్రమాలపై హరీష్ ఏం చెబుతారని సీఎం ప్రశ్నించారు. విపత్తు సమయంలో ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద బాధితుల్ని పరామర్శించే క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డలో వరద బాధితుల్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు అక్కడే ఉండటంతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అనంతరం రాళ్లు రువ్వుకున్నారు. రాళ్లదాడిలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కారు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు వర్గాల్ని అదుపు చేశారు. బీఆర్ఎస్ నేతల వాహనాలపై రాళ్లదాడి చేయడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన కాంగ్రెస్ నేతల అసహనానికి నిదర్శనమన్నారు. ప్రజలకు సాయం చేయడం చేతగాక సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతామన్నారు కేటీఆర్. అటు కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదన్నారు హరీష్ రావు. బాధితులకు సాయం చేసేందుకు వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఏం రాజ్యం నడుస్తోందన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ దాడులను ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ ఉద్యోగులు గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి 1,00,000 రూపాయల విరాళం ప్రకటించారు. ఆ చెక్ను సెక్రటేరియట్లోనే కేసి శాంత్ కుమారికి అందజేశారు. కాగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గ్రామాలు నీట మునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల ప్రజలు ముంపు బాధితులుగా మిగిలారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ ఉద్యోగులు 1 నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఏపీలోని కృష్ణా పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద బాధితుల్ని ఆదుకునేందుకు సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు ముందుకు వస్తున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. నటుడు ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళంగా ఇచ్చారు. ఏపీ తెలంగాణకు చెరో 50 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు చిన్నబాబు, రాధాకృష్ణలు కూడా విరాళం ప్రకటించారు. అటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం విశ్వక్ సేన్ తన వంతు సాయం చేశారు. 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల సహాయ నిధికి 10 లక్షలు విరాళంగా ఇస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం ఇస్తున్నట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది. అలాగే ఆయ చిత్ర బృందం సైతం వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం నుంచి వారాంతం వరకు ఆ సినిమాకి రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లో 25% జనసేన పార్టీ తరఫున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్ను వర్షం వెంటాడుతోంది. కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షానికి వరదలు ముంచెత్తాయి. వరదలు ఉధృతంగా మారడంతో గుజరాత్లోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఇప్పటికే కుంభవృష్టి కురుస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. గుజరాత్తో పాటు సౌరాష్ట్ర, కచ్ పశ్చిమ మధ్యప్రదేశ్లో మరో 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రాంతాల్లో సుమారు 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడవచ్చని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతం, అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
మహిళలపై హత్యాచారం గ్యాంగ్ రేప్ చేసిన నిందితులకు పేరోల్ లేకుండా జీవితకాల శిక్ష వేయాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. మహిళలపై నేరాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా చట్టాలు తీసుకొస్తామని చెప్పిన మమత ఇందుకు బిల్లు ప్రవేశపెట్టారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో యాంటీ రేప్ బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి మోలే ఘాటక్ ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సుమారు 2.5 గంటల పాటు చర్చ తర్వాత బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. అత్యాచార నిందితులకు మరణ దండన విధించే రీతిలో బిల్లులో ప్రతిపాదనలు చేశామన్నారు సీఎం మమతా బెనర్జీ. రేప్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు పేరోల్ లేకుండా జీవితకాల శిక్ష వేయాలని ఆమె తెలిపారు. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లును 2024గా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మహిళలు పిల్లల రక్షణకు కొత్త చట్టాన్ని రూపొందించారు. కోల్కతాలోని ఆర్చికర్ వైద్య కళాశాల హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఈ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి చిట్టా మొత్తం బయటపడడం తీవ్ర దుమారం రేపుతోంది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో కోర్టు ఆయనకు కస్టడీ విధించింది. 8 రోజుల సీఐడీ కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది. ఆర్చికర్ వైద్య కళాశాల హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఆర్చికర్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఘోష్ తో పాటు మరో ముగ్గురిని అలీపూర్ కోర్టు ముందు సీబీఐ హాజరుపరిచింది. ఈ సందర్భంగా ఘోష్ ను 8 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చింది కోర్టు. మరోవైపు కోల్కతాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, మహిళలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ర్యాలీలు, నిరసనలు తెలియజేస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు విరమించబోమని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. కొన్ని నెలలుగా మహసి ప్రాంతంలోని ఈ జీవాల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టిన దాడులు మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. బహిరాయిచ్ జిల్లాలో మొత్తం 6 తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ భేడియాలో భాగంగా ఇప్పటి వరకు 4 పట్టుకున్నారు. మిగతా 2 బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం చిక్కట్లేదు. మరోవైపు తోడేళ్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి కూడా ఓ 5 పాపపై దాడి చేసి గాయపరిచింది. ఇప్పటి వరకు తోడేళ్ల దాడుల్లో 10 మరణించగా దాదాపు 30 పైగా గాయపడ్డారు. మృతుల్లో 9 చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ తోడేళ్ల దాడి ఘటనపై సీఎం యోగి అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆపరేషన్ భేడియాపై అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. తోడేళ్లు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చుతుండటంతో పట్టుకోవడం సవాల్గా మారుతోందని వివరించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సీఎం యోగి కీలక ఆదేశాలు జారీ చేశారు. తోడేళ్లను పట్టుకోవడం ఇబ్బందిగా మారితే వాటిని కాల్ చేయాలని ఆదేశించారు. అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వివరాలు వెల్లడించని ఉద్యోగుల జీతాలను నిలిపివేసింది. సుమారు 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ఆన్లైన్లో ప్రాపర్టీ డీటెయిల్స్ ఇవ్వాలని ఇటీవల యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దాని ప్రకారమే కొందరు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. కానీ వివరాలు వెల్లడించని 2,44,000 మంది ఉద్యోగులు ఆగస్టు నెల జీతాలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్ని శాఖలు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆగస్టు నెల జీతాన్ని హోల్డ్లో పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రాపర్టీ డీటెయిల్స్ వెల్లడించేందుకు మానవ సంపద పోర్టల్ను యూపీ సర్కార్ స్టార్ట్ చేసింది. ఆ పోర్టల్లో 31 వరకు ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలు తెలపాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 71% ప్రభుత్వ ఉద్యోగులు తమ సమాచారాన్ని పొందుపరిచారు. ఐఏఎస్, ఐపీఎస్, పీపీఎస్, పీసీఎస్ ఆఫీసర్ల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ ప్రాపర్టీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ప్రాపర్టీ డీటెయిల్స్ వెల్లడించిన ఉద్యోగులకు సంబంధించిన జీతాలను ప్రభుత్వం నిలిపివేసింది. జార్ఖండ్ రాజకీయాల్లో రోజుకో కొత్త కోణం కనిపిస్తోంది. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో హేమంత్ సోరెన్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతల్ని మర్యాద పూర్వకంగా కలిశానని, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీలు త్వరలో చర్చలు ప్రారంభిస్తాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యామని హేమంత్ సోరెన్ చెప్పారు. వచ్చే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై చర్చిస్తామని తెలిపారు. తాము పూర్తి బలంతో జార్ఖండ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హేమంత్ సోరెన్ తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీలో పాలు పంచుకున్నారు. కాగా అంతకుముందు జార్ఖండ్ సీఎం సోరెన్ రాజస్థాన్ లోని అజ్మీర్ లో సూఫీ సన్యాసి ఖ్వాజా గరీబ్ నవాజ్ ను సందర్శించారు. రాష్ట్రం దేశం సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కాగా జేఎంఎం సీనియర్ నేత జార్ఖండ్ మాజీ సీఎం చెంపై సోరెన్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం హేమంత్ సోరెన్ తో పాటు పాలక జేఎంఎం కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ బ్రూనే చేరుకున్నారు. మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హజీ అల్ మహముతాబి బిల్లా ఘన స్వాగతం పలికారు. ఇక తన పర్యటనలో సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనే రాజకుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాలను ఈ టూర్లో బలోపేతం చేసుకోనున్నారు. బ్రూనే దరుస్సలాన్లో అడుగు పెట్టానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నామని, వాణిజ్య సాంస్కృతిక సంబంధాలను పెంచడంలో ఈ పర్యటన ఎంతో ముఖ్యమైనదని మోదీ తెలిపారు. భారత్ బ్రూనే మధ్య 40 సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత ప్రధాని మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన అని చెప్పుకొచ్చారు. సుల్తాన్ హజీ హసనల్ బోల్కియా ఇతర రాజకుటుంబ సభ్యులతో ప్రధాని చర్చలు జరిపి అనంతరం సింగపూర్ కు వెళ్తారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీ ఖరారైంది. లండన్ లోని లార్డ్స్ మైదానంలో జూన్ 11 నుంచి 15 మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 16 రిజర్వ్ డేగా ఉంటుందని ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. లార్డ్స్ లో డెబ్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి. 2021లో జరిగిన తొలి ఎడిషన్ ఫైనల్ సౌత్ హాంప్టన్ వేదికగా, 2023లో రెండవ ఎడిషన్ ఫైనల్ ఓవల్ వేదికగా నిర్వహించారు. ఈ రెండింటిలోనూ ఫైనల్ కు చేరుకున్న భారత్ రన్నర్అప్ తోనే సరిపెట్టుకుంది. 2021లో ఆస్ట్రేలియా, 2023లో న్యూజిలాండ్ ఛాంపియన్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 2వ స్థానం, న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ పై 2 టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ 4వ స్థానానికి దూసుకొచ్చింది. ఈసారి కూడా భారత్ ఫైనల్ కు చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక కొన్ని నెలలుగా టెస్ట్ క్రికెట్ ఆడని టీమిండియా త్వరలో వరుస సిరీసుల్లో తలపడనుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తర్వాత న్యూజిలాండ్ తో 3 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఆడనుంది. That's all for now. Keep watching 10TV.